అబ్బా ఇరిటేషన్ అబ్బాయి అలారం అనవసరంగా పెట్టాను అరే అబ్బాయి అలారం ఏంట్రా బాబు ఇంత ఇరిటేషన్ తెస్తుంది ఓ అలా నొప్పి అలా పడుండు ఇంత సౌండ్ వచ్చినా చూసారా కనీసం ఈ సించాన్ గడు లేవని కూడా లేవలేదు అలా పడుకుంటున్నాడు చూసారా ఇప్పుడు వీడి కోసమే అల్లారం పెట్టుకొని మరీ లేవాల్సి వచ్చింది ఎందుకంటే మీ ఎన్ని స్కూల్లో జాయిన్ చేశాను తెలుసా ఇప్పటికే చాలా స్కూల్లో జాయిన్ చేశాను కానీ ఏ స్కూల్లో కూడా శుభ్రంగా ఉండట్లేదు అల్లర్ చేయడం గొడవలు పడ్డం మళ్ళీ ఆ స్కూల్ నుంచి టీసీ ఇచ్చి పంపించేస్తున్నారు సరే రోజు అయితే మాత్రం నేను ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయడానికి ఫిక్స్ అయిపోయాను ఆ స్కూల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతుంది ఈ సిటీలో ఉన్నది అదే స్ట్రిక్ట్ అయిన స్కూల్ అనమాట ఈ ఆ స్కూల్లో పడేసామంటే చక్కగా వెళ్తాడు రోజు రోజుకి బద్దకం ఎక్కువైపోతుంది సరే కానీ చాప్ నువ్వు ఫుడ్ తిన్నావా ఓకే ఓకే ఇంకా ఫుడ్ ఉందా సరే నువ్వు తిను ఇప్పుడు నేను అప్ అయి బయటకు వెళ్లేదు ఉంది కొంచెం జాగ్రత్తగా చూసుకో ఓకేనా సో ఇప్పుడు నేను అప్ అవుతాను ఎందుకంటే వీటిని స్కూల్లో జాయిన్ చేయాలన్నమాట రోజు రోజుకి ఇంట్లో పడుకుని బద్దకం ఎక్కువ అవుతుంది ఓకే నాకైతే బ్రష్ చేయడం అలవాటు లేదనమాట ఎందుకంటే బ్రష్ చేయడం అంత ఇష్టం ఉండదు అందుకే బ్రష్ చేయకుండా డైరెక్ట్ గా స్నానం చేస్తున్నాను అలా అని మీరు రోజు బ్రష్ చేయకుండా ఉండకపోతే నా అలాగే మీకు కూడా పళ్ళు పుచ్చిపోతాయి నాకు అసలుకే పళ్ళు ఊడిపోయాయి మీకు కూడా ఊడిపోతాయి చూసుకోండి ఈ అయితే మాత్రం మాత్రం ఇంకా లేవలేదు పడుకొని అని చెప్తాను ముందుగా మనం ఫాస్ట్ గా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి ఎందుకంటే మనతో పాటు చాలా మంది ఆ స్కూల్కి అడ్మిషన్స్ ఇవ్వడానికి వస్తున్నారు సరే ముందుగా ఒక మంచి బట్టలు వేసుకుందాం ఎందుకంటే అక్కడ మంచి అమ్మాయిలు కూడా వస్తారంట టీచర్స్ అయితే ఇంకా బాగుంటది సరే సరే నేనైతే రెడీ అయిపోయాను రైస్ ఏం నేను వెళ్తున్నాడు రా బాబు నీ స్కూల్కి ఏంట్రా లేవు అసలు ఎంత లేపినా సరే కనీసం కదలడు మెదలు చిరాకు వస్తుంది వీడి మీద రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్తావు కదా అప్పుడు ఉంటుంది ఇప్పుడు కాదు సరే గాయస్ మనమైతే ఇక లేట్ చేయకుండా వెళ్దాం మొత్తం సెట్ అయిపోయింది అనమాట ఓకే వీడైతే పడుకున్నాడు పడుకునివ్వండి ఈ వీడు లాస్ట్ నిద్ర రేపటి నుంచి చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటాడు అలానే వీడి కోసం చాలా బుక్స్ కొన్నాను అనమాట బుక్స్ బ్యాగ్స్ కానీ బుక్స్ బ్యాగ్స్ అలా మూలపడే ఉంటాయి కానీ వీడైతే మాత్రం స్కూల్కి వెళ్ళడు రోజు స్కూల్కి వెళ్ళను వెళ్ళను అని మొండి చేస్తూ ఉంటాడు వీడి వల్ల నాకైతే చాలా తల్లపొచ్చి సరే చూడండి వాడి బుక్స్ మొత్తం అల్వారా మొత్తం నింపేశాను బ్యాగ్ కూడా కింద పెట్టి ఉంచాను కానీ ఒక్కసారి వెళ్ళట్లే ఒకటా రెండా ఎన్నో బుక్స్ కొన్నాను ఒక్క బుక్ తీడంతే ఆ బుక్ అలా బూజు పట్టి అలా మోలుండిపోయింది ఈ కింద పైన చుట్టుపక్కల పుస్తకాలు మాత్రమే కనబడతాయి కానీ చదివే పుస్తకం ఒక్కటి కూడా లేదు సరేలే ఈసారి నుంచైనా వెళ్తారు ఆ స్కూల్లో చాలా స్ట్రిక్ట్ ఉంటుంది అనమాట వాడు ఏం తప్పు చేసినా వాళ్ళే లెవెల్ చేసేస్తారు సరే గాని టైం ఎంత అయింది టైం సెవెన్ అయిపోయిందా అరే రే చాలా మంది అడ్మిషన్స్ వస్తూ ఉంటారు అబ్బా ఇంకా ఉంటదేమో అక్కడ సరే మనం ఫాస్ట్ గా వెళ్దాం ఎందుకంటే ఆ స్కూల్లో చాలా మంది సీట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ సించన్ గడికి అక్కడ సీట్ వస్తుందో రాదో నాకు డౌట్ గానే ఉంది మళ్ళీ నాకు మార్నింగ్ వీడి కోసం లెగవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే డైలీ స్కూల్ బస్ వచ్చేస్తుంది సో వీడు రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు కూడా సరే ఇంకా ప్రాబ్లం లేదు టెన్షన్ లేదు ఇక లేట్ చేయకుండా మనమైతే స్కూల్ కి బయలుదేరాలి ఎందుకంటే ఆల్రెడీ అడ్మిషన్స్ అక్కడ స్టార్ట్ అయిపోయి సిక్స్ కి రమ్మన్నారు మనం సెవెన్ అయిపోయింది వెళ్తున్నాం ఈ రెండు కార్ ఏ కార్ మీద వెళ్దాం ఏ కార్ మీద వెళ్తే స్టైల్ గా ఉంటుంది అగ్గిపెట్టి గుగ్గుపెట్టి కోడి కొంగ పిరాయి పిల్ల బ్లాక్ కార్ దేవుడా ఏదో ఒకటి చేసి మా సీట్ వచ్చేలా చూడు దేవుడా ఎందుకంటే వాడు ఇప్పటికే చాలా స్కూల్ జాయిన్ అయ్యాడు ఏ స్కూల్ కూడా కనీసం వాడికి అవ్వలేదు సరే ఈసారి ఈ స్కూల్ అయినా సెలెక్ట్ అయిపోవాలి ఈ స్కూల్లో సెలెక్ట్ అయితే వాడు లైఫ్ మారిపోద్ది మంచిగా చదువుకుంటాడు ఇంటికాడు ఉంటే ప్రాబ్లం లేదు ఇది అది ఇది అది కెలుకుతూ ఉంటాడు అనమాట అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్తూ ఉంటాడు చిన్నపిల్లలందరూ తోట పిల్లలందరూ వెళ్తున్నారు కదా స్కూల్ కి వీడి వెళ్ళొచ్చు కదా వెళ్తే బాగుంటది కదా చదువుకోవచ్చు కదా చదువుకుంటే బాగుంటది అక్కడ ఫ్రెండ్స్ కూడా ఉంటారు మంచిగా సరే మనమైతే ఫస్ట్గా లేట్ చేయకుండా వీళ్ళు స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అడ్మిషన్ కూడా అప్లై చేసేద్దాం చాలా టైం అవుతుంది అమ్మ బాబోయ్ ఏంటి ఎన్ని కార్లు ఉన్నాయి మొత్తం చాలా మంది వచ్చినట్టు ఉన్నారే అయ్యో అయ్యో వామ్మో ఇంత లైనా అంటే వీళ్ళందరూ అడ్మిషన్స్ కోసమేనా అరే మన సించన్కి ఎలా అయినా ఒప్పుకోవాలి వాడి గురించి కనీసం చెప్పాలి నాకు తెలిసి ఒప్పుకుంటారు అనిపిస్తుంది వాడు చాలా యాక్టివ్ ఒప్పుకుంటారు ఖచ్చితంగా ఓకే ఇంత లైన్ అయితే ఉంది నాకు ఇంత ఓపిక లేదబ్బా ఇప్పుడు ఏం చేద్దాం ఈ లైన్లో నాకు నిలబడడానికి అస్సలు ఓపిక రావట్లే సరే సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటే లైన్ ముందుకు వెళ్ళిపోదాం హలో మాస్టారు ఎలా ఉన్నారు ఒక్కొక్కరు ఏంటి పిల్లలు జాయిన్ చేయడానికి వచ్చారా మీరు హలో సార్ వినబడుతుందా నస పెట్టకుండా వెళ్ళవయ్యా ఇది మీకు నసలా కనబడుతుందా నస అంటే ఇది ఇలా ఉంటది నస అంటే సరే సరే చాలా మంది ఉన్నారు నాకు అసలు ఓపిక లేదు సరే నేను ముందుకెళ్ళి నిలబడతాను ఇక్కడ ముందుకు వచ్చి నిలబడుతున్నా మా మరీ అంత కాపు పడుకో వెనక్కి వెళ్తా అక్క కొంచెం సైడ్ సైడ్కి వెళ్వా అలాంటివన్నీ చిన్నప్పుడే వదిలేసాం బ్రో చిన్న జాగా ఇస్తావా నిలబడడం కనబడలేదా కనబడింది కాబట్టి నేను ఇమ్మన్నాను జాగా సరే అమ్మా ఇక్కడ ఖాళీగా ఉంది ఇక్కడికి వచ్చేస్తా సూపర్ సిగ్గులే దూరిపోతాను ఏంటక్క మరి అంత మాట అంటావు బ్రో నువ్వేనే మరీ తన పని వద్దులే కానీ వెనక్కి వెళ్ళి నిలబడతా చూడండి కనీసం ఒక్కరు కూడా చిన్న ప్లేస్ ఇవ్వండి ఇవ్వట్లేదు సరేలే నిన్నే మనలే చీపా నాకు రేటు రెండు కోట్లు నువ్వు జీవితకాలం కష్టపడినా అంత కష్టపడి సంపాదించాలి దాన్ని మాట్లాడేటప్పుడు కొన్ని చూసుకొని మాట్లాడతా సరే నాకు ఎందుకులే మీతోని ఇక్కడ నేను అందా కొంటాను మీరు వెళ్ళాలా మెల్ల చూసుకోండి ఎవరతను స్కూల్ ముందు పడుకున్నాను హలో సార్ ఇక్కడ నేను అయ్యో హెడ్ మాస్టర్ గారా అయ్యో నేను పడుకోలేదండి శవాసనం ఎలా వేయాలో నేర్పిస్తున్నాను సరే కాని ఇక్కడ మా పిల్లని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను వాడు చాలా అల్లరి అయిపోయాడు అండి మీరు మాత్రమే దిక్కున్నారు మంచిగా చూసుకోండి ఒకసారి ఈ స్కూల్ మీద నాకు చాలా నమ్మకం ఉంది ఎంత ఫీజు అయినా పర్లేదు సార్ ఫీజు గురించి మాటే అవసరం లేదు కానీ వాడిని బాగా చదువుకునేలా చూడండి కొంచెం క్రమశిక్షణలో పెట్టండి అల్లరి ఎక్కువ అయిపోతుంది మామూలు వెళ్ళలేదు అందుకే మీ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను సరే సార్ ఎప్పుడు రమ్మంటారు అది కాదు మాస్తాను ముందుగా మీ ఓని ఎన్నో క్లాస్ చదువుతున్నాను ఆ మాట చెప్పలేను చెప్పండి ఆ మాట మా వాడు చదువు గురించి చెప్పక్కర్లేదండి వాడు ఇంకా చదవనే కాలేదు ఎన్ని స్కూల్ జాయిన్ చేసినా అన్ని స్కూల్లో మానేసి అల్లరి అల్లరి అయిపోతున్నాడు ఒకసారి స్కూల్లో చూసుకోండి అరే సార్ ఒకసారి మీ ఊడి మా స్కూల్ కి పంపించండి రేపే వచ్చి జాయిన్ అవ్వనండి సరేనా ఆ ఒక్క పిలుపు చాలు సార్ ఇక చాలా మీరే చూస్తారు కదా ఇక లేచేయకుండా మనమైతే ఇంటికి వెళ్ళాలి నాకు చాలా నిద్ర వచ్చేస్తుంది అబ్బా ఇలాంటి ఉప్ప మీటింగ్ ఇక్కడ మాస్టర్ ఏంటి ఒక్కొక్కరు జాయిన్ చేశారు మీ పిల్లల్ని ఇది చూడండి అరే రే ఇదేంటి మనిష ఆడదాయా మా గోడ అర్థం కావట్లేదే ఒకసారి ఎందుకు పోతాం అండి పోతాం ఇంకేం చేస్తాం ఒక అయితే ఎగిరిపోయింది ఈ సించాన్ గాడి నుంచి తప్పించుకోవచ్చు ఇక్కడ నుంచి ఎందుకంటే ఇంటికాడు ఉంటే వీడి అల్లరే అల్లరి అల్లరే అల్లరి మార్నింగ్ లెగ్గా నేను నిద్ర ఉండట్లేదు రోజు కూడా సర్లే ఈ రోజు అయినా సరే మనం ఫైనల్లీ వాడు అడ్మిషన్ ని కంప్లీట్ చేసి వాడిని స్కూల్లో జాయిన్ చేసాం ఇక్కడ నుంచి చక్కగా స్కూల్ కి వెళ్లి మంచిగా చదువుకుంటాడు అమ్మయ్య హ్యాపీ ఇక్కడ నుంచి నేను దర్జాగా పడుకోవచ్చు చాలా ఇప్పటికే నాకు చాలా నిద్ర వస్తుంది మార్నింగ్ కొంచెం ఫాస్ట్ గా లేచేసాను నైట్ అంతా స్కూల్ గురించి ఆలోచించి ఆలోచించి పడుకున్నాను నైట్ లేట్ గా పడుకుని మార్నింగ్ ఫాస్ట్ గా లేచేసాను ఇంతకీ మన హీరో సిన్షన్ గారు ఏం చేస్తున్నారు సరే ఒకసారి చూద్దాం వీడు ఏం చేస్తున్నాడంటే ప్రతిసారి స్కూల్ కి వెళ్ళడానికి దొంగెత్తులేస్తున్నాడు అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తున్నాడు అది నిజమో అబద్ధమో నేను నమ్మలేకపోతున్నాను ఎందుకంటే వాడు చిన్నోడు కదా వాడు ఏం చెప్తే నమ్మేస్తున్నాను ఎందుకంటే వాడికి తెలుస్తుందా బాధ రే ఇంకా పడుకున్నాడు వీడు నాన్న లెగ్నా బాబు లెగాల బాబు ఎంతసేపు పడుకుంటావా లెగిన అన్నా అన్న మార్నింగ్ లేవు కానీ ఇంత స్పీడ్ గా ఎందుకు లేపుతున్నా అన్న అంత స్పీడ్ గా చిన్నపిల్లని లేపచ్చా ఒక చిన్న చిన్నపిల్లడు అంత కష్టపడి పడుకుంటే అలా ఎలా లేపుతా అయ్యో బాబు గారు లేచారండి బాబు గారు సార్ సార్ సారీ సార్ ఇంత ఫాస్ట్ గా లేపినందుకు సారీ సార్ ఏంట్రా నిన్ను ఫాస్ట్ గా లేపినందుకు తప్పు అది సరే కానీ రేపటి నుంచి స్కూల్లో జాయిన్ అవుతున్నావు నువ్వు స్కూల్ కి అడ్మిషన్ ఇచ్చి వచ్చాను రేపు నుంచి స్కూల్ కి వెళ్తాలి అప్పుడు ఉంటది నీకు అయిందా బాగా అయిందా ధనువన్న నీకు తెలియదా ఈ సించాన్ స్కూల్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే సించాన్ టీచర్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఎందుకంటే సించాన్ మొత్తం వచ్చు సించాన్ టీచర్ కి వెళ్ళి నేర్పుతాడు అవునా నాన్నా నువ్వు నేర్పిస్తావా సరే సరే ఎలాగైనా నువ్వు స్కూల్కి వెళ్ళాలి వాళ్ళకి నేర్పించాలన్నా రేపటి నుంచి వెళ్ళు నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను ఆయన నన్ను డిస్టర్బ్ చేయక అసలుకే తలలోపు నీతో ఏమన్నా కరెక్ట్ గా ఉందా ధరో ఒక చిన్న పిల్లని స్కూల్ కి ఎలా పంపిస్తావు చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడతారు కదా బాబు నువ్వు పిల్లడు ఏం కాదులే సరే నేను పడుకుంటాను ఆయన వదిలే నన్ను ఇది ఏం తెలుసు దర్జాగా ఇంటికాడ పడుకుంటాడు కానీ నేను స్కూల్ కి వెళ్ళి చదువుకోవాలంట ఇది ఎక్కడ న్యాయం సరే ధరువాన్ని కూడా రమ్మంటాను లేకపోతే నేను స్కూల్ కి వెళ్ళను కానీ ఒప్పుకోడే సరే ఇప్పుడు నేను ఏం చేయాలి స్కూల్కి వెళ్లకుండా ఉండాలంటే అబ్బా నాకు ఏదైనా థాట్ కావాలబ్బా సరే ఇప్పుడు ఎవరన్నా అడుగుదాం అదో ఆంటీ ఆంటీ ఒక చిన్న హెల్ప్ చేస్తారండి నాకు స్కూల్కి వెళ్ళబోద్దుట్లేదు ఒకసారి నాకు హెల్ప్ అరే రే వెళ్ళిపోతున్నారు అయ్యో ఎవరు ఆగట్లేదేంటి అబ్బా సరే ఇంకొకరు ఎవరైనా ఆగుతారేమో చూద్దాం రే ఎవరైనా రండి రా పాస్గా రండి నాకు ఎలా చెప్పండి నేను స్కూల్కి వెళ్లకుండా ఎలా ఉండాలి అరే యారు ఇంకెవరు వస్తున్నారు అంకులు ఆంటీ మళ్ళీ ఆంటీ వచ్చారు ఆంటీ నేను స్కూల్కి వెళ్లకుండా ఉండాలనుకుంటున్నాను నాకు ఏమైనా ఒక మంచి సలహా ఇస్తారా ప్లీజ్ ఆంటీ అంటే స్కూల్కి వెళ్ళాలి మీరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు సరే నేనే చూసుకుంటా రేపేం జరగాలో నేనే చూసుకుంటా ఇప్పుడు నాకేం అవసరం లేదు ఎందుకంటే నాకు తెలుసు స్కూల్ ఎలా మానయ్యాలో నాకు తెలియదు అనుకుంటున్నాడేమో ధను ఇప్పుడు నాకు మంచి థాట్ వచ్చింది రేపు చూపెడతా అబ్బా రేపు సించన్ రెడీ స్కూల్ ఉంది కదా విన్ని మార్నింగ్ లేపాలబ్బా లేపి మొత్తం రెడీ చేయించి నేనే స్కూల్ బస్ ఎక్కించాలి ఇది ఒక తల్లొప్పి ఈ ధను నేను పడుకున్నాడు అనుకుంటున్నాడు కానీ ఈ ధను అన్న ఇద్దరులో కూడా స్కూల్ స్కూల్ అంటున్నాడు నేను ఎలా అయినా స్కూల్ కి అయితే వెళ్ళను ధను అన్న ఏం చేసుకుంటాడో చేసుకునియండి నాకైతే రేపు ఒక మంచి ప్లాన్ అయితే ఉంది ఆ ప్లాన్ ఫాలో అయిపోతా వీడి కనుక రేపు స్కూల్ మానేయడానికి ఏ మాత్రమైన చేస్తే అప్పుడు ఉంటది వీడికి అవునా కానీ మా ప్లాన్స్ మాకున్నాయి ధను అన్న రేపు నెక్స్ట్ మార్నింగ్ అలారం అయ్యో అయ్యో వీడికి స్కూల్ ఉంది కదా రే సేన్ చాన్ నువ్వు లేవాల్సి ఉంటుంది ఫాస్ట్ గా ఇంత గట్టిగా అలారం సౌండ్ నిర్మ కూడా కనీసం లేవలేదు సేమ్ లే ఫాస్ట్ గా ఈరోజు నీకు స్కూల్ ఉందిరా సేమ్ చాన్ రే లేవరా ఐడియా వచ్చింది అరే స్కూల్ సెలవాయి ఈ రోజు ఓకే రేపటి నుంచి అంటారు స్కూల్ అయితే పడుకోలే ఏం కాదు ఆ దనువన్నా రేప స్కూలా అయితే నేను బయటికి వెళ్లి మొత్తం ఆడేసుకుంట దొరికారా దొరికమ్ నీ దొంగేషల నాకు తెలుసు చిన్నప్పటి నుంచి చూస్తాను సరే గానీ స్కూల్ ఉంది వెళ్ళి రెడీ అవ్ దనువన్నా ఒక చిన్న పిల్లడికి అవదన్ చెప్పి ఇలా మోసం చేస్తావా ఇదేం కరెక్ట్ కాదు దనువన్నా కరెక్ట్ కాదు చాలే నీ మాటలు సరే గానీ నీ స్కూల్ నుంచి ఏదో ఫోన్ వస్తున్నట్టుగా ఉంది రెడీ అవ్ రెడీ అవ్ నీ స్కూల్ బస్ నుంచి అనుకుంటా ఒకసారి మాట్లాడదాం వద్దు వొద్దు అన్నా మాట్లాడుకు హలో సార్ మా బాయ్ రెడీగా ఉన్నాడు కొంచెం సేపట్లో వచ్చేయండి ఫాస్ట్ గా అబ్బా ఈరోజు నాకు స్కూల్ వెళ్ళ బుద్ధి కావట్లేదు ఈ దోని కూడా నా పక్కనే ఉన్నాడు సరే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మెల్లగా వెళ్ళి తప్పించుకుందాం ఇక్కడి నుంచి కానీ ఎలా తప్పించుకుంటాం ఏం చేస్తాం అరే నాకేం అర్థం కావట్లేదు సంచా అని ఏదో ఒకటి ఆలోచించు ఆ ఏది కూడా నాకు ఐడియాకి రావట్లేదు రావట్లేదు ఇది ఎలా అయినా మానేయాలి మానేయాలి స్కూల్ మానేయాలి ఎలా అయినా స్కూల్కి వెళ్ళకూడదు ఆ ఏదో ఒకటి ఆలోచించు ఆ ఐడియా వచ్చింది ఈ రోజు నాకు ఫీవర్ వచ్చిందని చెప్తాను కానీ ఫీవర్ వచ్చిందంటే బాడీ హీట్ గా లేదే ఇప్పుడు బాడీ హీట్ చేయాలంటే నాకు ఒక ఐడియా ఉంది ఆ ఐడియా ఫాలో ఇప్పుడే ఈ ఎలా అయినా స్కూల్ అయితే వెళ్ళను వెళ్లే ఛాన్స్ అయితే అసలు లేదు సరే ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది కదా ఆ ఐడియా అయితే ఫాలో అయిపోతా ఇక్కడ కిచెన్ కి వెళ్ళలేను కిచెన్ ఎక్కడ ఉంది కిచెన్ ఎక్కడ ఉంది ఇందులో నాకు కొన్ని ఆనియన్స్ కావాలి ఆనియన్స్ ఎక్కడ ఉన్నాయి అరే యార్ ఇక్కడ నాకు ఆనియన్స్ ఎక్కడ కనబడట్లేదే ఆనియన్స్

వెళ్తున్నా 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 మరి మాటలొద్దు డైరెక్ట్ గా చేతలే ఓకే గాయస్ మనమైతే స్విమ్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు నేను ఎలా అయినా నాకు ఒక ఐడియా వచ్చింది ఐడియా ఏంటంటే నాకు తలనొప్పి వచ్చిందని చెప్తాను ఎందుకంటే జ్వరం అయితే బాడీ పట్టుకుంటే తెలుస్తుంది కానీ తలనొప్పి తెలియదు కాబట్టి తలనొప్పి గట్టిగా వచ్చినట్టు నేను యాక్ట్ చేస్తాను ఓకే ఫైనల్లీ ఏదైతే ఫలిస్తుంది అనుకుంటా అన్నా నేనైతే స్నానం చేశాను కానీ నాకు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు తలకి గట్టిగా తగిలేసింది దనువన్నా తలనొప్పి గట్టిగా పెడుతుంది దనువన్నా ఒకసారి రా ఒకసారి చూడు వినపడట్లేదా నేను స్విమ్మింగ్ చేసినప్పుడు అది నాకు తగిలేసింది అను అన్న ఇప్పుడు నాకు తలలో పెడుతుంది అవునా తలలో పెడుతుందా నీ నాటకాల నాకు తెలుసు చిన్నప్పటి నుంచి ఇదే ప్లానింగ్ స్కూల్ మారడానికి ఫాస్ట్ గా వెళ్ళి బుక్స్ పెట్టుకో తను నిజం తను అన్న అంతే నీకు అర్థం కాదు నా తలకి చాలా గట్టిగా దెబ్బ తగిలింది అరే యారు ఏం చేస్తాను ఇప్పుడు అరే గాయస్ ధనువానికి తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఏడ్చినట్టుగా నటించాలి అప్పుడు ఏడ్చినట్టుగా నటించినట్లయితే ఎలా అయినా ధనువన్న మనల్ని ఒప్పేసుకుంటాడు ఉండడానికి సరే

నాకు ఏడిపోతుంది అను అన్న పిల్లు ఇదంతా నిజమో అబద్ధమో నాకు అర్థం కావట్లేదు సరే నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా ఉన్నావు అది నిజమైన అబద్ధమైన ఒకసారి డాక్టర్ ని పిలిచి డాక్టర్ చేత చెకప్ చేయిస్తాను ఏమంటావ్ ఏమంటావు ఫోన్ చేయే డాక్టర్ కేరే ఆగురా బాబు టెన్షన్ పడుకు అరే ఆరు విడికి తల్లొప్పు అంట ఫాస్ట్ గా మనం ఫోన్ చేయాలి ఈ డాక్టర్ సమరం ఫోన్ నెంబర్ ఎక్కడ ఉందో ఏంటో ఎక్కడ అయ్యో ఎంగవుతుంది ఆగురా నువ్వేం టెన్షన్ పడుకో నేను మాట్లాడతా డాక్టర్ సమరం స్పీకింగ్ అవతల ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా మీ సమస్య ఏంటో చెప్పగలరా సార్ మా సించేన్ గడికి ఇక్కడ కొంచెం తల్లోపు వస్తుందంట మీరు ఫాస్ట్ గా రాగలరా వీడు స్కూల్ కి టైమ్ అవుతుంది ఇప్పుడు స్కూల్ గురించి ఎందుకు అనువన్నా అతని ఫాస్ట్ గా రమ్మను నువ్వు ఆగరా నేను మాట్లాడుతున్నా కదా ఇక్కడ కొంచెం ట్రాఫిక్ లో ఉన్న తమ్ముడు కొంచెం రావడానికి టైం పడుతుంది అంతవరకు వెయిట్ చేయండి ఆ మొత్తం క్లీన్ అయింది ఇప్పుడే బయలుదేరాను ఫాస్ట్ గా వచ్చేస్తాను మీ లొకేషన్ నాకు షేర్ చేయండి మీకు లొకేషన్ పెట్టాను ఒకసారి దాన్ని చూసుకొని వచ్చేయండి ఆ చరే గురు మొత్తం మొత్తం ఆ ఓకే ఓకే సార్ ఫాస్ట్ గా రండి మేము వెయిట్ చేస్తున్నాం శిషాన్ రెడీగా ఉండు అతను బయలుదేరాడు అవును తను అన్న సరే కానీ కొంచెం స్లోగా రమ్మను ఫాస్ట్గా వస్తే మళ్ళీ ఏమైనా దొరుకుతాయో అందుకే స్లోగా రమ్మను అన్న నెలగొలకొస్తాడులే గానీ వస్తే మాత్రం నీకు సూదు కుచ్చేస్తాడురా ఇంజక్షన్ గ్యారెంటీ పడుతుంది ఎందుకంటే నీ తలకు దెబ్బతిలేదు అన్న కదా ఖచ్చితంగా సేఫ్టీకి ఇంజక్షన్ వేస్తాడు ఏంటి నిజమా ననుకోనా నిజం చెప్తున్నావా నాకు ఇంజక్షన్ పడతాదా నన్ను కోనా కొంచెం బాత్రూమ్ అర్జెంట్గా వస్తుంది ఇంకా కొంచెం వెళ్ళచ్చా ప్లీజ్ తను కోనా చెప్పు చుచ్చి చిచ్చి వెల్లు వెల్లు వెళ్తున్నా వెళ్తున్నా అర్జెంట్గా వస్తుంది అమ్మమ్మ అమ్మ ఇప్పుడు డాక్టర్ గారు వస్తున్నాడంట డాక్టర్ గడు వస్తే నాకు ఇంజక్షన్ వేస్తాడు వాడికి ఎలా అయినా నేను దొరకకూడదు స్కూల్కి కూడా వెళ్ళకూడదు అంటే ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడెక్కడ దాగుపోవాలి దాగుంటే ఆ డాక్టర్ గారు వచ్చిన తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బయటకు వస్తా అప్పుడు ఏమి అరటికి వచ్చినట్లయితే స్కూల్కి ఎస్కేప్ అయిపోవచ్చు ఇక్కడ కూడా వెళ్ళచ్చు ఓ రే ప్లాన్ ప్లానా మర్జాక కానీ వాడు వస్తే వాడికి దొరికితే ఇంజక్షన్ వేస్తాడు నాయనో నేనైతే వాడి నుంచి తప్పించుకోవాలి మా అమ్మో ఈ డోర్లన్నీ లాక్ చేసి ఉన్నా డోర్లు ఏవి కూడా తీసులేవు అరే యారు ఈ డోర్లు ఏం రావట్లేదు చెత్త డోర్లు తొక్క డోర్లు అరే కోపం వస్తుంది డోర్ల మీద సరే ఇక్కడి నుంచి మనం అయితే పైకి వెళ్దాం పైన ఏమైనా దాగోడానికి ప్లేస్ ఉంటుందేమో అరే యారు డాక్టర్ వచ్చేసేలా ఉన్నాడే మనం లేట్ చేస్తున్నాం ఇక్కడ ఈ డోర్ ఎంత తీసినా రావట్లేదు అరే ఇక్కడ లేట్ చేద్దాం అబ్బా మనం పైకి వెళ్ళిపోదాం ఆ డాక్టర్ గారు వచ్చేలా ఉన్నాడు ఈ డాక్టర్ ఎక్కడ కూడా రోజు నాకు ఏం చేస్తాం వెళ్ళాలి మరి అబ్బా ఎక్కడ తాగున్నాం సరే ఇక్కడైతే తాగుందామా అరే ఇక్కడ తాగుంటే కనిపెట్టేస్తారు మనం అయితే పైకి వెళ్ళిపోతాం పైకి వెళ్ళిపోయి పైన రూమ్ లో ఉన్నట్టుగా మనం అయితే దాగుపోతాం అరే ఎక్కడ తగ్గు నాకు అర్థం కావట్లేదే మళ్ళీ వాడు దొరికినట్లయితే నాకు కింద పడుస్తాడు సూర్యుతో అరే యారు ఎలా తప్పించుకోవాలి ఓకే ఈ టేబుల్ కింద తాగుంటా అరే ఇది ఎంట్రన్స్ డోర్ కదా ఖచ్చితంగా వాడు మళ్ళీ ఇక్కడి నుంచి రావచ్చు మళ్ళీ ఎక్కడ దొరికేస్తామేమో ఎక్కడైతే అసలు వద్దు సరే సరే ఇక్కడ వద్దు ఇంకా ఇక్కడ తాగుందామా అరే ఇక్కడ మనం తాగోకూడదు ఒకవేళ వచ్చినట్లయితే మనం దొరికేస్తాం ఈ లొకేషన్ అయింది వచ్చిచ్చాము ఇక్కడ పని చూసుకొని వెళ్ళిపోవాలి ఎందుకంటే మనకు చాలా మంది క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు మనం గా వెళ్ళాలి మరి టైం లేదు అసలుకే సరే ఇదే లొకేషన్ ఇక్కడ ఎక్కడ దాగున్నా మన మనకి కనిపెట్టిలా ఉన్నాడే మన ఏదైనా వచ్చేసాడు అయ్యా పరిగెట్టు ఇప్పుడు సూది స్కూలు రెండు ఉంటాయి సూది పడిపించుకున్నా మళ్ళీ స్కూల్కి కూడా వెళ్ళాలి ఒకేసారి రెండు బాధలు నా వల్ల అసలు కాదు ముందుగా ఇక్కడ ఎక్కడైనా తాగుపోతాం తాగోడానికి ఎక్కడ మంచి ప్లేస్ దొరకట్లేదా ఎక్కడ దాగున్నాం ఇక్కడ తాగున్నామా అరే యారు ఎక్కడ దాగున్నా సరే మనం కనబడిపోతాం ఏం తను మళ్ళీ పోల్ చేస్తాడు మళ్ళీ సూది స్కూలు రెండు ఉంటాయి అరే మనం తప్పించుకోవాలి ఎక్కడి నుంచి తప్పించుకోవాలి ఐడియా వచ్చింది హలో ఎవరండి ఇంట్లోని వచ్చాడు వచ్చాను మిస్టర్ డాక్టర్ సమనం వచ్చాను ఎవరు తెలియట్లేనా నేను మా కంటేనే మామో ఏమైంది మీ ఫోన్ చేసి లొకేషన్ పెట్టారు ఏంటి ప్రాబ్లం చెప్పండి ప్రాబ్లం వచ్చేసి నాకు కాదు మా ఓడు గడించలాగా నేనైతే అబ్బా పడ్డాను కానీ నాకేం కాదు ఎందుకంటే నేను సింఛాను సింఛాన్ చాలా బలవంతుడు అరే యారు ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోతాం పైకి వెళ్ళిపోయి నేను ఎప్పుడు దాగున్నా మూలకి వెళ్ళిపోతాం ఈ పొదలో అయితే మాత్రం కనిపెట్టేస్తారేమో డౌట్ వస్తుంది ఈ పొదల్లో ఉన్నామంటారా అమ్మ అమ్మా ఈ పొదల్లో కనబడిపోతున్నానే సరే మనమైతే ఈ మూలకి వచ్చి దాగున్నాం ఇక్కడైతే ఖచ్చితంగా ఎవరు కనిపెట్టలేదు దీని లోపలికి వెళ్ళిపోతా లోపలికి వెళ్ళిపోతే సేఫ్గా ఉండొచ్చు కనిపెట్టచ్చు అమ్మయ్యా నన్నైతే ఎవరు కనిపెట్టలేరు అరే యార్ ఈ డోరీమోన్ గడు ఉన్నా బాగుండేది ఈ డోరీమోన్ గడు వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయాడు వీడి వల్ల నేను ఒక్కనే స్కూల్కి వెళ్లాల్సి ఉంటుంది షిట్ యార్ సరే గానీ నేనైతే ఇక్కడ తాగున్నాను ఎవరికి కనబడ్డాను అనుకుంటున్నాను ఖచ్చితంగా కనబడను ఓకే ధను అన్నలు ఇప్పుడు వెతుక్కుంటారు ఇప్పుడు నేను హ్యాపీగా ఉండొచ్చు ఏంది మాము ఇందాక నుంచి వెయిట్ చేయిస్తున్నాము ఎక్కడ ఉన్నాడు మీ ఓడం అది సమరం సార్ ఒకసారి రాగండి ఎందుకంటే మా ఓడి ఇప్పుడే కొంచెం వాష్రూమ్ కానీ వెళ్ళాడు కొంచెం రాలేదు వాడిని చూసుకొని నేను వస్తాను ఏమైంది మీకు నన్ను పిలిపించమన్న టైం వేస్ట్ చేస్తాను మీరు ఏ చాలా క్లయింట్లు ఉన్నారు మళ్ళీ ఫాస్ట్ అంతా అరే ఏం కాదు సార్ ఏం కాదు ఫాస్ట్ గాను అరే యార్ సినిచాన్ని ఎక్కడికి వెళ్ళావు అరే ఇదంతా అంతా లాకేస్ ఉంది ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళడు అరే వాష్ రూమ్ కి వెళ్ళా అన్నాడు కదా వాష్ రూమ్ లో మరి వాష్రూమ్ లో చెక్ చేస్తాను అరే ఎక్కడ ఇక్కడ దాగున్నాడానికి అరే సెంచాన్ ఫాస్ట్ గా సమరం గారు ఏం కాదు ఒకసారి ఆగండి మీరు స్కూల్ కూడా వెళ్లే పని ఉంది ఒకసారి నేను వాడిని వెతుక్కుంటా ఇటు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో రే సెంచాన్ ఎక్కడున్నా నువ్వు ఓ విన్నా కోపం తెప్పిస్తున్నాడు వీడు ఎక్కడున్నావు రే సించాన్ పైకి ఏమన్నా వెళ్ళాడా ఏంటి రే సించాన్ ఎక్కడున్నావు రా ఫాస్ట్గా డాక్టర్ వచ్చాడు స్కూల్కి కూడా టైం అవుతుంది నేను చెకప్ చేసి స్కూల్కి పంపించాలి రా రా సించాన్ ఎక్కడున్నావు ఫాస్ట్గా ఎందుకు కరోనా టైం లేదు ఫాస్ట్ ఎంతమంది క్లైంట్లు ఉన్నారు అనుకుంటున్నావు అయ్యో ఆగండి ఆగండి ఒకసారి వెతుకుతా రే సించాన్ ఎక్కడున్నావు వచ్చేసే ప్లీజ్ బయటికి రా ఎక్కడున్నావు ఇది ఆటలాడే సమయం కాదు సించాన్ నీకు టైం అవుతుంది స్కూల్కి అలానే వెయిట్ చేస్తున్నారు రావాలి నీకు ఇచ్చిన టైం అయిపోయింది గురు నా వల్ల కాదు నా క్లైంట్ల ఫోన్ ట్యాంక్ వచ్చేస్తున్నాయి నేను వెళ్ళిపోతా అయ్యో వెళ్ళకండి వెళ్ళకండి వీడి ఇక్కడే ఉన్నాడు ఇప్పుడే తీసుకొస్తా శించాన్ ఎక్కడున్నావు గా రా ఆ విన్న కోపం చూపిస్తున్నాడు అరే చింఛాన్ చాలా టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు ఎక్కడున్నావు ఎక్కడన్నా దాగున్నావా ఏంటి ఇది ఆటలాడే టైం కాదు సించాన్ ఇలా చేయకూడదు ఇలా వెళ్ళకూడదు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎక్కడున్నావు సించాన్ రా ఫాస్ట్ గా నేను వెళ్ళిపోతున్నా నా వల్ల కదా నా టైం అయిపోయింది అరే యార్ వెళ్ళకండి సార్ అబ్బా వెళ్ళిపోయాడే సించాన్ ఏంట్రా నువ్వు ఎలా అయినా స్కూల్ కి పంపిస్తా నాకు తెలిసి నువ్వు అబద్ధం కిందకి ఎక్కడున్నా ఏంట్రా అబద్ధాలు నేర్చావు ఇలా స్కూల్ మానేయడానికి ఇలాంటి అబద్ధాలు ఆడతావా అందరి టైం వేస్ట్ చేస్తావా అలా చేయొచ్చావు ఎప్పుడైనా అలా అబద్ధాలు ఆడచ్చా చిన్న పిల్లలు ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదు అన్న స్కూల్ మానేయడానికి మాత్రమే అబద్ధం కావాలని కాదు అన్న ఏం అనుకోగలవన్నా సిన్ అలా చేయకూడదు సరే ఇప్పుడు నువ్వు స్కూల్ కి ఎలా వెళ్ళాలి సరే అన్నా వెళ్తాను సారీ సరే సిన్చాన్ కొంతసేపట్లో స్కూల్ బస్ అయితే రాబోతుంది టైం అయితే అవుతుంది అరే ఏంటి క్లైమేట్ సడన్ గా మారిపోయింది ఇంతవరకు బానే ఉంది కదా మబ్బైందేంటి ఇలా చేసినందుకు సారీ ఇద్దరు అన్నా నేను కావాలని చేయలేదు సరే నేను స్కూల్ కి వెళ్ళిపోతా బుద్ధిగా సరే స్కూల్ బస్ అయితే ఇంకా రాలేదు కదా అందాక ఇంట్లో వెళ్లి ఇంట్లో ఉందాం స్కూల్ బస్ వచ్చినప్పుడు బయటకు వద్దాం సరేనా సరే ధను అన్నా బుద్ధిమంతుల్లా వెళ్ళిపోతా స్కూల్ కి అదే రే సెంచాన్ ఎప్పుడు కూడా మనం స్కూల్ కి వెళ్ళాలి స్కూల్ కి వెళ్ళి బాగా చదువుకున్నట్లయితే మంచి ఉద్యోగం వస్తుంది అందరి ముందు మంచి పేరు వస్తుంది స్కూల్ కి వెళ్తావు కదా సరే ధను అన్నా సరే నేను స్కూల్ కి వెళ్తాను నువ్వేం బాధపడకు సరే ఇంకేం చేస్తాం తప్పదు కదా వెళ్తాను చదువుకోవాల బాగా చదువుకోవాలి అప్పుడే బాగుంటుంది అరే ఏంటి ఇప్పటి వరకు బానే ఉంది కదా వర్షం పడుతుంది ఏంటి అరే ఎవరు కాల్ చేస్తున్నారు రాగు హలో ఎవరండి నేను మీ హెడ్ మాస్టర్ ని మాట్లాడుతున్నాను సార్ ఈ రోజు వర్షం కారణం మీద ఈ రోజు సెలవు ఇవ్వబోతున్నాం ఈ రోజు పిల్లలందరికీ సెలవు అవునా ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదా సార్ నాకు కూడా ఇప్పుడే వార్త వచ్చింది సార్ అందుకే లేట్ గా చెప్తున్నాం ఈ రోజు సెలవు సరే సరే ఓకే సార్ ధనువునా ఎవరు కాల్ చేశారు ఎవరది మీ స్కూల్ ప్రిన్సిపల్ సించాన్ ఈ రోజు నీకు సెలవు అంట అవునా ధనువునా నిజమా వావ్ నేను నమ్మలేకపోతున్నాడు ఏ హుర్రే పైన నేను అయ్యింది ఈ రోజు సెలవు వావ్ అమ్మయ్యా ఇలా వర్షం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా బాగుంది వా ఇలా రోజు వర్షం పడితే రోజు నాకు సెలవు ఉంటుంది ఏ హుర్రే ఈ ఆనందాన్ని అందరితో షేర్ చేసుకోవాలి చాప్ చాప్ అరే యార్ చాప్ ఇక్కడ లేడు మనమైతే పైకి వెళ్దాం పైకి వెళ్ళి అందరితో ఆనందం షేర్ చేసుకుందాం హలో ఆంటీ కార్ ఆపండి కార్ ఆపండి అనా ఈ రోజు మాకు సెలవు ఇచ్చారు స్కూల్ హాలిడే హుర్రే నాకు హ్యాపీ అవునా వర్షం పడుతుంది తమ్ముడు సూపర్ ఎంజాయ్ చేసుకో కానీ ఇంట్లోకి వెళ్ళు సరే అన్న థ్యాంక్ యూ వాళ్ళు హాలిడే సూపర్ రే సిన్ వర్షంలో ఏం చేస్తున్నావు ఫాస్ట్ గా రాయిట్ అరే యారు అక్కడ ఏం చేస్తున్నావు వర్షంలో అంతసేపు ఉండదు తను నాకు ఈ సెలవు కదా అందుకే హ్యాపీగా చేసుకుంటున్నాను అవునా సించాన్ కానీ వర్షంలో ఉండకూడదు ఫాస్ట్ గా రావ్ నాకు సెలవు నాకు వావ్ ఎంజాయ్ చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఈ రోజు నాకు సెలవు ఇచ్చారు అవును ఇచ్చారు కదా రేపటి నుంచి ఖచ్చితంగా స్కూల్ కి వెళ్తావు కదా అన్న ఈ రోజు నాకు సెలవు కదా రేపటి నుంచి ఖచ్చితంగా స్కూల్ కి వెళ్తాను వావ్ ఇప్పుడు సించాను అనిపించుకున్నావు ఫ్రెండ్స్ బయట వర్షాలు గట్టిగా పడుతున్నాయి మీరు తిరిగి దగ్గు జలుబు జ్వరాలైతే తెచ్చుకోకండి ఓకేనా జాగ్రత్తగా ఉండాలి బాయ్ ఫ్రెండ్